सदयम् हृदयम् यस्य भाषितम् तस्य भूषितम्। सदयम् हृदयम् यस्य भाषितम् तस्य भूषितम्। कायम् परहिते यस्य कलौ तस्य कलौ युगम्। ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఎవరి హృదయము దయతో నిండి ఉండునో, ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్, ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండునో, ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను, ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్, అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది. సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్. ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వులను కూడా బాధిస్తూ వస్తుండాలి. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్ అండ్ పీపుల్ హ్యావ్ బీన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు, యోగులు, పండితులు రాముని చుట్టూ చేరారు. హ్యావింగ్ కమింగ్ టు నో ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్, మెనీ నోబుల్ పీపుల్ సేజెస్ గ్యాదర్ రౌండ్ హిమ్. రావణేశ్వర, మీరు ఎన్నో కార్యములు ఆచరించారు, ఎన్నో సత్కార్యములు సల్పారు, ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు, కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు. దే ఆల్ హావ్ పుట్ ఇన్ ఎ క్వశ్చన్, యూ హ్యావ్ అకంప్లిష్డ్ మెనీ, యూ హ్యావ్ కిల్డ్ మెనీ పీపుల్, యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ లైఫ్, but what is the main thing that you would like to convey to us, O Ravana? They said, nayana manchi karyam cheyalani sankalpinchinatundi varu, pavitramainatundi paramatma sevalu salpalani aashinchinatundi varu, punya karyamulandu praveshinchalani sankalpinchukunnatundi varu, kalaharanam cheyakandi. Those who want to do good, those who want to extend the sacred service, those who want to do meritorious deeds should never do things, rather delay. Atte satsankapramulu satprabhavamulu satchintaralu mee hrudayamunandu aavirbhavinchinatvanti tatchaname meera karyamnu cheyutaku prayatninchandi. The moment that good thought gets into you, the good feeling gets into you, determine to do that immediately. ఎవరికి మీరు భయపడనక్కర్లేదు. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి. ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు. డోంట్ డిలే, డోంట్ వెయిట్. పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి. మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సీక్రెట్ సర్వీస్. నేను ఒకనొక సమయం లోపల సంకల్పించుకున్నాను. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్. భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వేయాలి అని సంకల్పించుకున్నాను. ఐ వాంటెడ్ టు లే ఎ లాడర్ కనెక్టింగ్ ది ప్లానెట్ ఎర్త్ టు దాట్ ఆఫ్ హెవెన్.
లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను. ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టీ సీ వాటర్ స్వీట్ ఇంటూ స్వీట్ డ్రింకింగ్ వాటర్. ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రయాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను. ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్. కానీ అట్టి సంకల్పములు అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు. ఐ డిడ్ంట్ అండర్టేక్ ది టాస్క్ టిల్ దిస్ డేట్. కనుక మీరైనను ఈ సద్భావములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి. దేర్ఫోర్ అట్లీస్ట్ యూ టేక్ టు యాక్షన్ ఇమ్మీడియట్లీ ద మోమెంట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ. ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు. దిస్ ఇస్ వన్ ట్రూత్ దట్ ఐ హావ్ రియలైజ్డ్. లోకములో మనం ఎన్నియో సంకల్పించుకుంటున్నాం. ఇన్ దిస్ వరల్డ్ వీ వాంట్ టు డూ మెనీ. కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు. బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్. రేపు 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 అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం. వీ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్. సత్ప్రవర్తనలకు ముందుండే వెయ్యాలి. వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ. సదాచారములకు ముందుగా ప్రవేశించాలి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్. సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి. ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేట్ ఇన్ రియాక్షన్. ఇది ఏ మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ. కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు. రావణ డిడ్ మెనీ థింగ్స్. కానీ ఆ కార్యములు ఎందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు. దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్. దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు ఎందు ప్రవేశిస్తూ వచ్చాడు. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్. కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దానన్నిటినీ కూడాను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్. హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్. రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు. ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ లక్ష్మణ్ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్ ఆల్ అరౌండ్. కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ వెన్ దే వెంట్ వన్ ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు. దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్. ఆ వ్యక్తికి శిరస్సు లేదు. పర్సన్ హ్యాస్ నో హెడ్. తన ముఖం అంతా కూడాను కడుపు పైనే ఉంటుండది. ద హెడ్ ఈజ్ రైట్ అబౌవ్ ద స్టమక్. ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు. సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈజ్ ఎ డెమన్. కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది. అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్. ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి దే వెంట్ క్లోజ్ టు దిస్ అగ్లీ క్రీచర్. మీరెవరు? ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు? మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు. లక్ష్మణ్ వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్ హూ ఆర్ యూ వై ఆర్ యూ లైక్ దిస్ యూ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎనీ నెక్ అట్ ఆల్. నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది. మై లైఫ్ ఈస్ వెరీ పెక్యూలియర్ హీ సెడ్. నా పేరు కబంధుడు. మై నేమ్ ఇస్ కబంధ. నేను నా హస్తమును చూస్తామా అంటే 10 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క హస్తము. My hands are so long that they could be stretched, extended to 10 miles. 10 miles duram nandu unnatundi oka mrugalu kudanu nenu teesukoni daggariki techukoni nenu bhujistu vachanu. I can catch hold of all the animals around the range of 10 miles from this point. Nenu naduvanakkar ledu. I don't need to walk.
నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను. ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్. కనుక నా చరిత్ర మీరు విచిత్రంగా చూస్తారు. దేర్ఫోర్ ఐ అపియర్ టు బి. అసలు మీరెవరు? ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు? దెన్ హూ ఆర్ యూ? వై ఆర్ యూ హియర్? దే ఆస్క్. మీరు చూస్తే సుకుమారకన్య కుమారులుగా కనిపిస్తున్నారు. అండ్ కబంధా సెడ్ యు సీమ్ టు బి సో యంగ్ అండ్ టెండర్. మీ దగ్గర అంబులంతా ఉన్నాయి. యూ హ్యావ్ ఆరోస్. మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు. యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. రాజకుమారులుగా కనిపిస్తున్నారు. యు ఆర్ ప్రిన్సెస్. మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమై మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు. వాట్ యువర్ కింగ్డమ్? వాట్ ఫార్ ఆర్ యూ హియర్? సత్యమనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలకు. ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ. ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను సత్యం తప్ప అన్యం పలకడు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్. సత్యవాక్ పరిపాలకుడు రాముడు. రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్. అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం. దే సెడ్ వి ఆర్ హియర్ ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ పితృవాక్య పరిపాలనలో మేము అరణ్యంలో కాలం గడుపుతున్నాము. వి హావ్ బీన్ స్పెండింగ్ అవర్ లైఫ్ టైమ్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్. కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు. ఐఎమ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్. ఆమెను ఎవరో అపహరించారు. సమ్ పర్సన్ హెస్ కిడ్నాప్డ్ హర్. ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం. వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. వేర్ అబౌట్స్ వీ డు నాట్ నో టిల్ నౌ. ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు. ప్లీజ్ లెట్ అస్ నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈస్ అలైవ్ ఆర్ డెడ్. అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి. హి సెడ్ ఫస్ట్ ఫినిష్ మీ ఆఫ్. నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు. ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు. భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి. దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్? ఇది శాపం యొక్క ప్రభావములు. దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్. కానీ ఏదైతే ఏమి, తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు. బీ దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్. కాల్చివేశాడు. అండ్ హి వాస్ బర్న్డ్. కాల్చివేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఒక సుందర స్వరూపాన్ని ధరించి హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్. అతను వచ్చి చెప్తున్నాడు. దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్. అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను. Because of sins I committed, because the curses I have taken this form. ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపులు. The one who burns my body is verily divine. వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు. In fact, they have been suffering because of the world, because of the times. వారికి ఎట్టి బాధలు లేవు. In fact, they have no suffering. ఎట్టి కష్టములు రావు. They will not face any difficulties. కాని ఒక లీలా నాటకం గా నిరూపణ చేస్తున్నారు. It was all their action drama. కాని ఇతనే భగవత్ స్వరూపుడు. And he is God. ఇతని పేరు శ్రీరామచంద్రుడు. His name is Sri Ramachandra. అతని సోదరుడే లక్ష్మణుడు. And his brother is Lakshmana. వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు. Though you are his divine, yet you seem to suffer. అని చెప్పాడు. He said so. చెప్పి, రామా, మీ యొక్క సీత లంకలో ఉన్నది. హి సెడ్ రామా, యువర్ సీత ఈజ్ దేర్ ఇన్ లంక. ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సర్టన్ ప్లాన్స్, సర్టన్ డివైజెస్ టు హ్యావ్ హర్. ఆమెను ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు టచ్ హర్. సాధ్యమని. షీ ఈజ్ వన్ ఆఫ్ చెస్ట్ క్యారెక్టర్. ఆమెను ముట్టిరా, ఎవరైనా భస్మ అవుతారు. ఇఫ్ ఎనీవన్ అటెంప్ట్స్ టు టచ్ హర్ వుడ్ బి బర్న్ డౌన్ టు యాషెస్. ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు. యు హావ్ బీన్ యాక్టింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది హ్యూమానిటీ ఇన్ ది వరల్డ్. యు హావ్ బీన్ ప్రిటెండింగ్. త్వరలోపలనే మీరు సీతను కలిసి యు మీట్ సీత త్రీ అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
I know full well that we'll be back to Ayodhya with Sita. నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే. Whatever I say is bound to happen. త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక. Very soon you are going to have the days of good times. ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు. So saying he disappeared there. దీనికి ముందు prior to this సూర్యుని కుమారుడైనటువంటి యొక్క the son of sun సుగ్రీవుడు సుగ్రీవ సుగ్రీవుడు సూర్యుని కుమారుడు సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్ ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్ రాజ్యభ్రష్టుని చేసి అండ్ హీస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్ అనేక రకమైనటువంటి కష్టమును గురి చేశాడు వాలి అండ్ వాలి మేడ్ సుగ్రీవ సఫర్ వాలి మహావీరుడు సూర్యుడు వాలి ఈస్ వాలియంట్ అండ్ కరేజియస్ సుగ్రీవుడు కూడా అట్టివాడే సో ఆల్సో సుగ్రీవ కానీ బట్ అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కింద పట్టణం నుంచి దూరం తరిమాడు వాలి మేడ్ సుగ్రీవ సఫర్ అండ్ హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్ అప్పుడు దెన్ ఈ రాములకు చెప్పాడు దెన్ హీ టోల్డ్ రామ కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్ మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి బెటర్ యూ బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ ఒక్క మాట చెప్పాడు కన్ను మూశాడు హీ సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్ ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు ఏం కథ అని విచారిస్తూ తిరిగారు దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్ అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ దో దే నో ఎవ్రీథింగ్ ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు దే వర్ జస్ట్ యాక్టింగ్ కానీ సుగ్రీవుని కలిచారు దే మెట్ సుగ్రీవ ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత వీరి సైన్యంనంతా కూడాను ఆల్ దేర్ ఆర్మీ లంకకు సమీపానికి చేర్చారు రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ దాని లంకలో ప్రవేశించాలి దే వర్ టు గో ప్రొసీడ్ ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్ ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్ కానీ అందరూ నేను దాటలేను నేను దాటలేనని పనికి పరారు తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము ఈ పని అన్నారు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్ దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్ సరే అంగీకరించాడు అండ్ హీ అక్సెప్ట్ రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి యొక్క సంవాదం లోపల ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి ఎవరికి సులభమైనటువంటి అర్థం కాదు ఇట్స్ నాట్ నోన్ టు మెనీ వాలి వాలి చాలా దుర్మార్గుడు ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్ మహావీరుడు yet he is courageous kaani ramulu yokka snehitudu kuda but he is close to ram ilanti vaadai kudanu aa chedda kaalam vacheteppatiki buddhulu bendu bari pothai but in bad times they will have perverted minds ee ramanveshan lopala aneka rakamlainatti yokka baadalu kuda sambhavinchinayi and in as they were in such they had so many troubles రాముడు ఎక్కడొస్తున్నాడు లక్ష్మణుడు ఎక్కడొస్తున్నాడని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం దుందుబుడు అనేటువంటి రాక్షసుని దుందుభి ఎ డెమన్ వాడితో యుద్ధం చేసి ఫాట్ విత్ దెం వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి వాలి హాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు So so much worried where from this blood has come. Why is that? Is it on my body? ఈ శరీరం తెచ్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు అండ్ హి గివ్ ఎ కర్స్ దట్ హూసెవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్ ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు పర్వతంలో పోయి చేరాడు హీ రీచ్డ్ దట్ ప్లేస్ అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు హనుమాన్ ఆల్సో వాజ్ దేర్ కనుక రాజులు పరివారములందరూ కూడా అక్కడే చేరారు ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్
ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి. వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్. కానీ సాధ్యం కాలేదు. బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. తాను పోలేడు. హి కుడ్ నాట్ గో హింసెల్ఫ్. ఇలాంటి పరిస్థితుల లోపల అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు. సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి. పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు. ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్. రాజపుత్రులు, దే ఆర్ ప్రిన్సెస్, రాజకుమారులు మాదిరి ఉంటున్నారే. దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ. ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా? ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్ హియర్? అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు. హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్. కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా. But Hanuman is there. Chalam lopale tana roopani maarchukoni he changed his form in a moment. Krindiki digadu. He got down. Digi veerni chakkani vishayamlo maatadichadu. And he started conversing with them. Hanumantri yokka vakyamulu, Hanumantri yokka sambhashanalu chala mrudumaidravanti. The conversation of Hanuman is full of good words, sweet words. Mruduga undetvantivi. That's so soft. Madhuranga undetvantivi. That's so sweet. Aa vidhanga palukulu cheta రాములు గుర్తించాడు. రామ కుడ్ నో హూ హీ వాజ్. ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. హీ థాట్ దట్ హి వాస్ ఎ హోలీ బ్రాహ్మన్. నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హీ సెడ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్? ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు. హీ సెడ్ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ. సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము. సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్. కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు. అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ సీట్ ఆన్ ద షోల్డర్ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్. ఈ సందర్భం లోపల ఇన్ దిస్ మూమెంట్ హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది. ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు. హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు. అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాస్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్. అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు. అండ్ రామ కుడ్ నో దేర్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ. ఇది కేవలము ఇట్ వాస్ మేర్ వాలి చేసినటువంటి యొక్క కుట్ర. ఇట్ వాస్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి. వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి Vali blamed Sugriva for no reason, for no fault of his. తానే రాజ్యం ఏలాలని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుని బయట తరిమగొట్టాడు. అండ్ హీ థాట్ దట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్. సరే, వెళ్ళిన తర్వాత హావింగ్ గాన్ దేర్ ఇతనితో స్నేహం చేయాలి. హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్. స్నేహం చేయాలంటే టు బి ఎ ఫ్రెండ్ నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి. వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్. నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంకర్ హిమ్, నాట్ అదర్వైజ్. రామ, నా అన్నగారు చాలా గొప్పవారు. మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. గొప్ప బలవంతుడు. ఇస్ వెరీ స్ట్రాంగ్. గుణవంతుడు కూడాను. ఇస్ ఆల్సో వర్చువస్. అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు. ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్. ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు. యు మే టెస్ట్ us ఇన్ ఎనీ వే హి సెడ్. ఒకానొక సమయం లోపల ఎట్ వన్ టైం నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు. ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై హిస్. 5 తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది. ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్. తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది. దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్. దానిలో అమ్ములు విడిచడం ఎవరికి సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్. ఇది రాములు చేయగలడా? వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్ అని మెత్తగా తాటి చెట్టున్న దగ్గర తీసుకుని పోయాడు. అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్. ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు. అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్. రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు. రామ ఆల్వేస్ వాస్ స్మైలింగ్. బాధపడినటువంటి సమయమే కనిపించలేదు. హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్. మెల్లగా తీశాడు,
And he picked up the arrow. And he just shot it. He shot it. Released the arrow. This arrow pierced the four trees, further four more, and then dropped there, beyond. He's the right man, he decided. By developing friendship with him, I'll be able to fulfill my task, he thought. తదుపరి వెళ్లి సంప్రదింపులంతా జరుగుకొని విధంగా వారిని మనం హతమార్చాలి. హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే? ఈ ప్లాన్లంతా వేసుకుని ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ. ఒకానొక సమయం లోపల ఎట్ వన్ టైమ్ సుగ్రీవుణ్ణి రేపటి దిన సిద్ధంగా వెళ్ళు అన్నాడు. హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే. కిష్కింధా పట్టణంలోకి 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు. బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ. ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు. సుగ్రీవ షౌటెడ్. వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు. వాలి స్టార్టెడ్ రన్నింగ్. తారా గొప్ప గుణవంతురాలు. తారా ఇస్ ఎ నోబుల్ లేడీ. వాలి యొక్క భార్య. She is the wife of Vali. ఆమె రెండు చేతులు పట్టుకుంది. She caught hold both of his hands. మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు. He said, please do not go. కారణం ఏమనగా? The reason is, అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది. There lies some problem there. ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట. And he is so strong because of his friendship with princes. ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకొని Basing on the position and the circumstance. Don't proceed without thinking pro and con. The task that is to be done. One has to understand pro and con. Without thinking anything. And if you do it in haste, then you will be a failure. This is easy. Therefore be careful. And cheppi venuku teesukoni poyindi. So saying, Tara made Vali to go back. తారకు చాలా గుణములు కలిగినటువంటిది. తారా ఇస్ వర్చువస్ వన్. మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది. షీ ఈస్ వెరీ పవర్ఫుల్. విచారణ శక్తి చాలా గొప్పది. షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. తెలివితేటలు గొప్పవి. షీ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే. వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్. ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే. దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత, ఏ చెస్ట్ ఉమెన్. తర్వాత రెండవ దినము ద సెకండ్ డే తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు. అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్. కేక వేశాడు. అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై. కానీ వాలి వినలేదు తార మాటలు. అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తారా. ఎప్పుడు కిష్కింధ లోపల ప్రవేశించకూడదు. He should not get into Kishkindha. Ramuru praveshinchakoddu. Rama should not get into. Karanam enti 14 samvatsaramlo aranyavasame kaani pattanavasam cheyakoddu ani tandiki maata icchadu. Rama is not supposed to be there in Kishkindha because he made the promise that he would spend 14 years in the forest. Ramana pokunda itani Sugrivuni pampadaniki veelledu. And without Rama going over there, Sugriva cannot reach. Kaikane pattanamulaku baitane veeri yuddham jaragali. So the war should take place outside the city limits. కనుకనే పర్వతమున క్రిందనే ఉండి సో రైట్ దేర్ కేక వేయించాడు. అండ్ హీ మేడ్ సుగ్రీవ వేసేటప్పటికే వాలి పరిగెత్తి వచ్చాడు. అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్ ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది. అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్. శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది. అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్. కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు. బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యుల్ ప్రొటెక్ట్ హిమ్. ఇరువురు ఒకే రూపాన్ని ధరించటం చేత ఎవరు వాలి ఎవరు సుగ్రీవులని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది. వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్. కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు. సుగ్రీవ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్. అతని వెంట వచ్చి రాములు అతన్ని ఓదార్చి అండ్ హీ కన్సోల్డ్ చల్లని మాటలు చెప్పి మెల్లని మాటలు చేత ఇన్ స్వీట్ వర్డ్స్ అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు. హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ ఎట్ దట్ అవర్. రెండవ దినము నెక్స్ట్ డే సిద్ధంగా ఉండు అన్నాడు. నెక్స్ట్ డే బీ రెడీ. నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు. Both of you are. ఇద్దరి రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి. Both of you look alike. ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి. The muscles also look similar. కొంతమంది గుర్తించడానికి to recognize లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు. He wanted Lakshmana to make a garland of flowers. ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు. And they made Sugriva wear that garland.
ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేషుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు. అండ్ సుగ్రీవ్ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లెండ్. జరుగుతూ ఉంటుండాది, ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్. కానీ రాముడు ఈ మాలను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు. Rama could identify the wali and shot the arrow at him. Tachme wali kinda padi poyadu. Wali fell down immediately. Kinda padi pranam tho unnadu. But yet some life was there. Inga pranam poledu. He didn't die. Aa samayam puraskarinchukoni at that moment, Ramulu daggariki velli Rama went close to him. Wali నీవు చేసినటువంటి పాపము తమ్ముడికి చాలా ప్రమాదకరమైనటువంటిది. యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్. తమ్ముడి భార్య తల్లితో సమానము. ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్. అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణం లేకుండా చేసినావు. యు హావ్ కిడ్నాప్డ్ హర్. యు హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్. ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు. అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్. ఇలాంటి అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్. కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను. సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్. అప్పుడు చెప్పాడు. దెన్ హీ సెడ్ వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు? వాలి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. హి స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దిస్. చరిత్రనంత విచారించుకుంటూ రామా ఇస్ యువర్ సో గ్రేట్ పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు. అండ్ రామా రిప్లైడ్ దట్ హి ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్. కానీ యుద్ధం లోపల ఇతరులను చంపడం అనేటువంటిది చాలా అన్యాయము. అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్. నీకు సంబంధం లేనటువంటి పని. This matter has no relation. We are brothers here. This is a matter between us relating to the kingdom. It's not justifiable in any way. And then he said, Wali, what you say is correct. But, నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి? If I am to kill an animal, in what way should I kill? చెట్టు చాటు నుంచి చంపాలి. I can kill standing behind a tree. మృగమును కొట్టేటువంటి వారు మృగమునికి ఎదురుగా పోయి చంపరు. No hunter would attack an animal standing in front. కాబట్టి నీవు మృగము. You are an animal. నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి. So you have got to be killed like that. సరే, మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు. Yes, you have killed me standing behind the tree. కానీ but నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ. వాలి, నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు. ఐ నో యువర్ పవర్. ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది. And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin. రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు. దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామా. కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు. అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామా. కట్టకడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి అండ్ హీ కాల్డ్ రామా వాస్ క్లోజ్. రామా, నా ప్రాణం ఏమో పోతుందది. ఐ యామ్ గోయింగ్ టు డై. కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు. ఐ వాంట్ యు టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్. ఇస్తానని చెప్పాడు. అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్. కట్టకడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి సుగ్రీవుని మహారాజుగాను అండ్ సుగ్రీవ వాస్ మేడ్ వాలి కుమారుని యువరాజుగాను చేసి అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్ విరమించారు. అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ది ప్రామిస్. ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి. ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్. ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము. వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు. ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము. అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అయోధ్యలోని. అండ్ దెన్ థర్డ్ వన్ దెన్ రాములు భరతునికి యుద్ధము.
అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి అండ్ టూ ఆర్ ప్రాపర్ రావణు యొక్క సోదరుడు విభీషణుడు విభీషణ ఇస్ ద బ్రదర్ ఆఫ్ రావణ రాముని పోయి ప్రార్థించి అండ్ హీ ప్రేడ్ టు రామ రాముని ఒక దాసుడైపోయి అండ్ హీ సబ్మిటెడ్ టు రామ తన అన్నను చంపించాడు అండ్ హీ మేడ్ రామ కిల్ చంపించి తాను రాజుగా మారాడు అండ్ హీ బికేమ్ ఎ కింగ్ లేటర్ ఇది చాలా అన్యాయమే దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్ కానీ సుగ్రీవుడు కూడాను బట్ సుగ్రీవ తాను రాముని యొక్క సహాయాన్ని కోరి హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ వాణిని చంపించి అండ్ హీ మేడ్ రామ కిల్ మారాడు అండ్ హీ బికేమ్ కింగ్ కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్ నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్ రాముని ప్రార్థిస్తూ వచ్చారు దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే యువర్ ది ఎల్డెస్ట్ నీవు తప్ప అర్జునుడు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పండి భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేడ్ కాబట్టి ఈ మూడు యుద్ధముల లోపల కూడా ధర్మ యుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ రామ తండ్రి ఆజ్ఞను నేను శిరసా వహించాను ఐ ఫాలో నేను అయోధ్యలో కాలు పెట్టను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రాములు వాదించడము రామ వెంట ఆన్ ఆర్గ్యూయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ టు అయోధ్య నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను కానీ అయోధ్యలో ఉండను కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామ కమ్స్ ఓవర్ దేర్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ కనుకని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్ కడపటికి అల్టిమేట్లీ రాముని అంగీకరించి రామ యాక్సెప్ట్ పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్ మనమందరూ సోదరులమే వీఆర్ బ్రదర్స్ మనమందరూ ఒక్కటియే వీఆర్ వన్ ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్ భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద రైన్ తండ్రి యొక్క ఆజ్ఞ దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా వితౌట్ ఎనీ వార్ సమరసంతో కూడిపోయారు దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్ ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి దేర్ ఆర్ సర్టన్ ఇన్ ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్ రాములు సత్యవాక్ పరిపాలకుడు Rama is the one of truth. Satyam tappa anyam erugadu. He does not know anything else other than truth. Satyam nasti paro dharma. There is no other dharma beyond truth. కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది సో ఇస్ దట్ ట్రూత్ విల్ ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ అని నిరంతరం కూడా తాను సత్యధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్ కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్ రావణ్ణి హతమార్చేకు ముందుగా అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ అతన్ని ఎంతనో వర్ణించాడు హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్ రావణుడు చాలా గుణవంతుడు రావణ ఇస్ ఈ ఏదో శాప విమోచనం చేతనే బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్ తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ద కర్స్ ఇది కేవలం తన దోషం కాదు ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్ దేవతల యొక్క దోషమే అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్ జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందుకు ఏమాత్రం దోషం లేదని నథింగ్ రాంగ్ విత్ రావణ రావణ్ని కూడా క్షమించాడు రాములు అండ్ రామ పార్డన్ రావణ కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల వైల్ టేకింగ్ సీత లోకులో కాకులు పీపుల్ థింక్ యాజ్ దే ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ ఎవరు కూడా నమ్మరు పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్ కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ అగ్నిలో ప్రవేశపెట్టి షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్ తాను తీసుకున్నాడు అండ్ దెన్ రిసీవ్డ్ హర్ అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు ఫైర్ నిర్దోషి
ఫైర్ గాడ్ డిక్లేర్ షీ ఇస్ ఫాల్ట్లెస్. పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు. యూ కెనాట్ టెస్ట్ హర్. ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు నీ లోకులను ఏ రీతిగా నీవు కాపాడగలవు? ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్, హౌ ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్? చాలా వాదించాడు. The fire god also argued vehemently. కట్ట కడబటికి అయోధ్యకు వచ్చి చేరారు. Finally they reached Ayodhya. చేరినప్పుడు having reached there ఇన్ని రకములైనటువంటి ఒక మాటలు ఆడుతూ వచ్చారు. They went on conversing later. ఆనందించేవారు ఒకవైపున, we have people on one hand క్రోధం చేత happy, దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున. There are people who talk in a wicked way. భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు. He knew pretty well that the praise and blame apply to the body and not to the spirit. కనుక ప్రతి విషయంనందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రము బయలుదేరలేదు. ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్. ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి. In future, you should know the relationship and the nature of our Supreme Lord. కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు. People also talk in a funny way. తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు. There are lots of people who say that Rama killed Vali for nothing. నిష్కారణంగా only for his selfish purpose. ప్రవేశించేవాడు కాదు రాములు. Rama is not of that sort actually speaking. కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు. Rama will not do anything without a proper cause. కనుకా రామాయణం లోపల ఏ మూల చూచినా ఏ పక్తి చూచినా ఏ అక్షరం చూచినా కూడా సత్య స్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు. ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్ హోమం నుంచి పుట్టినటువంటి వాడు. ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్. శ్రీమన్ నారాయణుడు ఈ అవతారం ఎత్తివెట్టాడు. అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్. లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకములు ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు. అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే. రామాయణమే ఒక నాటకము. ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ రామాయణ. కూడా ఒక సూత్రధారి. అండ్ రామా ఇస్ డైరెక్టర్. రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా. రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్. అందరూ ఈ ప్రజలందరూ కూడా అందరూ వేషములు వాళ్లే. అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్. ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు. Rama also acted as per his role. కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు. In fact, there's no mistake with anyone. రామాయణము రామాయణం కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ థౌసండ్ ఇయర్స్ పాస్ ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది. రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్. ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల ఎవర్ న్యూ రామాయణ ఎవరు దోషము నిరూపించేటువంటి వారు నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్. ఎవరికి చేత కాదు. నన్ కెన్ అటెంప్ట్ ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే. ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి. కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి. సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్. పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ మిథిలాపుర లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి. ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా. ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు. మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ. ఇటువంటి వారు రాములు. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్? పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు. ఇస్ ప్యూర్ హార్టెడ్. పవిత్రమైనటువంటి భావములు కలవాడు. హిస్ సీక్రెట్ ఫీలింగ్స్ తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి. ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్. కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం రండి. Let's go and watch this holy wedding was the feeling among the people. Rare chudaga podamu ramula pendi rare chudaga podamu. Let's all go together to see that holy wedding there. Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము. లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్. స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు.
తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము స్త్రీలకెక్కువ భూషణాలు లేడీస్ హడ్ జ్యువెల్స్ ఆర్నమెంట్ సుందర దర్బార్లు అండ్ ఫర్ ద రాయల్ పాస్ సీతకు రాముడు అండ్ రామాయణ సుత్రము గట్టుతాడు అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్ ఇద్దరి నొక్క ఈడు అండ్ ఎ గుడ్ మ్యాచ్ జోడిగా కూర్చినారు దే పర్ఫెక్ట్ మ్యాచ్ సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడకపోదాము అండ్ వీ ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ్ ఆర్ దే పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్ నుంచి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు Men also start coming in another direction. Chutamura randi. Let's go and see the Kausalya tanayuni kalyana. Chutamura randi. Let us see the wedding of the son of Kausalya. Chuchuvarulaku chala punyamata. Those who watch that, who witness it, they will earn merit. Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi. As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding. అంబారిపై అలగు తేజమట అండ్ హస్ గా ఇస్ జస్ట్ కమింగ్ ఆన్ ది టాప్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఆన్ ది లెఫ్ట్ దగదగ మెరిచేటి రామచంద్రుడట అండ్ రామ ఇస్ షైనింగ్ బ్రిలియెంట్లీ రామ అంకమున రమణి సీతయట అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్ సీతారాముల సోదర సేవట అండ్ యు ఫైండ్ ది బ్రదర్ సన్ నౌన మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురా రండి కౌసల్య తనయుని కళ్యాణం చూతమురా రండి Let's all go together to see the holy wedding of the son of Kausalya. ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు ఇతనే రామచంద్రుడు ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు Men and women went and attended, watched that. Blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding. Kanuka, Ramula Vishyamanetuvanti evaru sandehinchanakkarlen. So no one should doubt anything in Rama karyamlo Ramuli yokka gunaganamulu nammi jeevinchinatunti vaadu ee naati kudunu dooram poledu. The one who has got full faith in Rama will never be betrayed. రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్ చెడకు నమ్మిన వారు ఉన్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు 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 ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ నెవర్ గాట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్ దేర్ ఆర్ మెనీ స్పాయిల్డ్ కెరియర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును యు మే కన్సిడర్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ స్టోరీ along with many rest story kavachunu maybe story kani ever story but history what story his story history kanukoni itti pavitramainatundi oka tattvanni evvaru kuda sandeeginchanakkaledu no one need to doubt the sanctity behind this kanuk munmundu ee ramayanam lopala chaala ati sukshmamainatundi vishayal lopala కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి దర్ ఆర్ మెనీ సటిల్ పాయింట్స్ సీక్రెట్స్ మీకు పూర్వం కూడా చెప్పాను భగవాన్ సెడ్ ఎర్లియర్ సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని ద సీతారామ నేచర్ ఇస్ డివైన్ రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ is not fully known sumitra kaikeyulu sambandham entati pavitramainatundi the kind of sisterly affection between sumitra and kaikeyi is also not known ee kaikeyi pratyekamainatundi em kaadu kaikeyi is not separate ramulaku anni vidyanu nerpinatundi kaikeyi in fact kaika taught the expert kumarudu bharatuni kante kunanu ramunni sanihitanga teeskoni anni vidyanu nerpinatundi kaikeyi in fact kaika loved rama much more than her own son bharata edo konni samaya sandarbhalanu puraskarinchukoni kaika paina leni po nindalu vachinayi kani kaika was blamed because of certain circumstances kaika doshiye kaadu kaika has not done any mistake devaleela lopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntayi it's all god's play divine master plan కనుక
రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. We have got still many more days to come and Bhagavan is going to tell many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us. ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి. నాటిని బలు ప్రీతిని శరణాతిగను చేసిన సీతాదినాథుడైన శ్రీరామచంద్ర నామమెంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి. శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు, దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. సంతోషం చేసినట్టి సాకేత రామ నామ మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి. రేపటిదిన మీకు తెలిపించి తర్వాత నేను పాడతానులేండి. రామ కోదండ రామ రామ భక్తాది రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ కళ్యాణ రామ రాఘవ కోదండ రామ భక్తాది కళ్యాణ రామ రాఘవ రామ గోవింద రామ రామ కళ్యాణ రామ రాఘవ నీ కొత్త మాట రామ నా కొత్త మూత రామ నీ కొత్త మాట రామ నీ కొత్త మూత రామ నీ మాటే మాట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట చాలు చింతనే చాలు రామనామే మేలు రామ చింతనే చాలు నీ నామే మేలు నీ చింతనే చాలు చింతనే చాలు నామే మేలు నీ చింతనే చాలు నీ నామే మేలు చింతనే చాలు నీ నామే మేలు
నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు రామ నేను నీ వాడు రామ నాతో మాట్లాడు